మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటాలి అన్నటువంటి ధ్యేయంతో ఆయన ఈరోజు ప్రభుత్వంలో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సిటీ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్గా క్యాపిటల్గా ప్రకటించినటువంటి నేపథ్యంలో విశాఖపట్నంలో ప్రగతి భారత్ ట్రస్ట్ మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరం కూడా కలిసి ఇంచుమించుగా ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి వివిధ రకాలైనటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రైవేటు రంగ సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద ఒక విశాఖపట్నంలోనే మొక్కలు నాటేటటువంటి కార్యక్రమానికి కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారి అకౌంట్కి రెమిట్ చేసి ప్రభుత్వం నుంచి ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇంచుమించుగా ఈ యొక్క విశాఖపట్నాన్ని హరిత విశాఖపట్నంగా మార్చేందుకు 20 నుంచి 30 కోట్ల రూపాయలు వెచ్చించాలనని ప్రగతి భారత్ ట్రస్టు నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ప్రగతి భారత్ ట్రస్టు విశాఖపట్నాన్ని మొత్తాన్ని బెంగళూరు కన్నా ఇంకా ఎక్కువ మొత్తం చెట్లుండేటట్టు మొత్తం గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేకుండా ఇక్కడ మంచి ఆక్సిజన్తో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటటువంటి ఉద్దేశంతో ప్రగతి భారత్ ట్రస్ట్ ముందుకు నడుస్తూ ఉంది. తప్పకుండా ఈ యొక్క రాబోయేటటువంటి 2-3 సంవత్సరాల్లో ఈ ప్రగతి భారత్ ట్రస్ట్ అన్నటువంటిది విశాఖపట్నాన్ని ఆ దిశగా నడిపిస్తుందనని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క ఒక ప్రగతి భారత్ ట్రస్టు ఒక హరితాంధ్రప్రదేశ్ విషయంలో మాత్రమే కాకుండా వైద్యం, విద్య, స్కిల్ డెవలప్మెంటు అంటే ఉద్యోగ అవకాశాలు పెంపొందించేటటువంటి విషయంలో కూడా మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా కృషి చేస్తారనని అందరి మా ట్రస్ట్ తరఫున మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. ఇప్పుడు మనం రాజకీయాలు మాట్లాడుకోవడం లేదు. ఈ యొక్క ఇది స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సేవా సంస్థ యొక్క కార్యక్రమాలను మనం ఈరోజు చేపట్టడం జరిగింది. రాజకీయాలు వద్దు, రాజకీయాలు పాటికి రాజకీయాలు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది తప్పకుండా అమలు చేయడం జరుగుతుంది. దానికి ఎటువంటి కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అవన్నిటినీ కూడా అధిగమించి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటాను. ఇవన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా అధిగమిస్తారు. ఇది ఒక కొన్ని రోజులు ఆలస్యం కావచ్చే కానీ విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మార్చకుండా ఎవ్వరూ ఈ ప్రపంచంలో ఆపలేరు. అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మార్చడం తీసుకురావడం. సిఫార్సు చేశారు, సో అది అంటే చాలా వరకు పెండింగ్ ఉన్నాయంటారు, సాధ్యమవుతుందా? 3 రాష్ట్రాల నుంచి 3 ప్రపోజల్స్, 3 డిఫరెంట్ స్టేట్స్ నుంచి. అది శాసన మండలి పునరుద్ధరణకి 3 ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయంటువంటి విషయం తెలుస్తుంది. మనం రద్దు కోసంగా మనం కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతా ఉన్నాం. చట్ట ప్రకారం తప్పకుండా
ఈ విషయంలో విజయం సాధిస్తారు. అమరావతికి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ ఎలా డిసిషన్ తీసుకుంటారు? బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది అన్నటువంటి విషయం నాకు తెలియదు, కానీ సుజనా చౌదరి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకనంటే ఆయన కొన్ని వేల ఎకరాలని అమరావతి చుట్టూ కొన్నారు కాబట్టి ఆయనకి బ్యాంకులను మోసం చేయడం ధనార్జనే ఆయన యొక్క ప్రథమ ధ్యేయం కాబట్టి ప్రజా ప్రయోజనాలని ఆయన విస్మరిస్తూ ఆయన స్వప్రయోజనాల కోసం అటు చంద్రబాబు నాయుడు ఇటు సుజనా చౌదరి ఆహర్నిశాలు పనిచేస్తున్నారు కాబట్టి వారి ప్రయత్నాలు ఏవి నెరవేరవు అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.